టాలీవుడ్లో పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన వారసులు చాలామంది హీరోలుగా నిలదొక్కున్నా మంచు ఫ్యామిలీ హీరోలు మాత్రం అంతగా ఎదగలేకపోయారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు దాటుతున్న విష్ణు మనోజ్తో ఇప్పటికీ బయట నిర్మాతలు సినిమాలు చేయడానికి సందేహిస్తుంటారు. సొంత బేనర్లో సినిమాలు చేసేందుకే వాళ్ళిద్దరూ ఎక్కువగా పరిమితమవుతుంటారు. ఆ మధ్య సెట్ అయినట్లు కనిపించినా ఈ ఇద్దరు హీరోలు తర్వాత మళ్లీ గాడి తప్పారు. విష్ణు చివరిగా చేసిన ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ సినిమాలకు థియేటర్ల మెయింటెనెన్స్ డబ్బులు కూడా రాలేదని చెప్తారు. దీంతో తను ఈసారి చాలా గ్యాప్ తీసుకుని ఒక ఇంట్రెస్టింగ్ మూవీ చేశాడు. అదే మోసగాళ్ళు. జెఫ్రీ జీ చిన్ అనే హాలీవుడ్ డైరెక్టర్ ఈ సినిమా రూపొందించడం విశేషం. హాలీవుడ్ టెక్నీషియన్లే దీనికి పనిచేశారు. కాజల్ అగర్వాల్, నవదీప్, నవీన్ చంద్ర, బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి మెయిన్ రోల్స్ పోషించిన మోసగాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. విష్ణు లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. చిన్నప్పటి నుంచి పేదరికంలో మగ్గిన హీరో పెద్దయ్యాక ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని తన తెలివితేటలతో భారీ ఐటీ స్కామ్కు తెరతీస్తాడు. వీళ్ళందరూ కలిసి 2,600 కోట్ల రూపాయలు కొట్టేస్తారు. ఇన్వెస్టిగేషన్ కోసం స్పెషల్గా వచ్చిన ఓ పోలీస్ ఆఫీసర్ నుంచి తప్పించుకోవడానికి ఆ గ్యాంగ్ ఏం చేసిందన్నదే సినిమా కథ. తమిళం, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ రాబోతున్న ఈ సినిమాతో విష్ణుకు చాలా కాలం తర్వాత ఓ మంచి హిట్ మూవీగా నిలిచే ఛాన్స్ ఉంది.